ఓట్స్ ఇడ్లీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసరంగాను వెయిట్ లాస్ కోసరంగా కూడా పనికి వచ్చేటటువంటి ఒక మంచి ఇన్స్టెంట్గా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఫ్రెండ్స్. ఓట్స్ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ ఓట్స్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇందులో రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి రెడీమేడ్గా దొరికే రవ ఇడ్లీ మిక్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు, లేదా మనం ఇంట్లో తయారు చేసుకున్న రవ ఇడ్లీ మిక్స్లో అయినా కూడా కలిపి చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని కూడా చేసుకోవచ్చు. కావాల్సిందల్లా ఒక హాఫ్ కప్ దాకా ఓట్స్, పావు కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వ, హాఫ్ కప్పు పెరుగు. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది. నేను ఈ కప్ మెజర్మెంట్ యూజ్ చేసి చేశాను. దీంతో నాకు ఒక 8 దాకా ఇడ్లీలు వచ్చాయి. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క సన్నగా తరుక్కొని, కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి సరిపడేటట్లుగా ఉప్పు, చిన్న ముక్క క్యారెట్ తురుము, అది ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే తీసేయచ్చు. కొద్దిగా నూనె. ముందర స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత ఓట్స్ వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కలర్ మారేంత దాకా అక్కర్లేదు. కొద్దిగా మనం లో ఫ్లేమ్లో కొంచెం వేయించగానే అవి చిన్న క్రిస్ప్గా అయిపోతాయి. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఓట్స్ వేయించుకున్న వాటిల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒకసారి మనం చేత్తో పట్టుకొని చూస్తే అవి క్రిస్ప్గా అయిపోతాయి, మనకి ఇలా పొడి పొడి అయిపోతాయి. దాన్ని తీసి కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే పాన్ వేడి చేసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పప్పులు వేగిన తర్వాత కరివేపాకు, వెంటనే పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు. అల్లం ముక్కలు కూడా వేసేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఈ అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా క్యారెట్, నేను కలర్ కోసం కొంచెం వేస్తున్నానండి, క్యారెట్, దాని తర్వాత వెంటనే పసుపు, ఆ వెంటనే బొంబాయి రవ్వ వేసేసి వేయించుకోవాలి. బాగా రవ్వ అంతా కూడా మనకి ఉప్మాకి వేగినట్టుగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలాగే అది బాగా వేగిపోయిన తర్వాత ఓట్స్ పౌడర్ స్టవ్ ఆఫ్ చేసేసి ఓట్స్ పౌడర్ వేయండి. ఆల్రెడీ ముందరే ఓట్స్ వేయించుకున్నాం కాబట్టి ఇంక మళ్ళీ వేయించక్కర్లేదు, జస్ట్ కలిసేదాకా కలిపితే సరిపోతుంది. అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఓట్స్ పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. దీనిలో పెరుగు, హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. ఓట్స్ ఎంత తీసుకున్నామో పెరుగు అంత తీసుకుంటే సరిపోతుంది. పెరుగు వేసి ఒకసారి బాగా కలపాలి. గట్టిగా వచ్చేస్తుంది పెరుగు వేయడం వల్ల. కొంచెం వాటర్ వేసి కొద్దిగా లూజ్ చేసుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అది కొంచెం పులుస్తుందన్నమాట, పుల్ల పెరుగు వేస్తాం కాబట్టి. తర్వాత ఇడ్లీ పిండిలాగా లూజ్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పెట్టుకోవడానికి, నార్మల్ ఇడ్లీ పెట్టుకోవడానికి పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి రెడీ చేసుకోవాలి. ఉండలు లేకుండా పిండి బాగా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టడానికి ముందర దీనిలో 1/2 టీ స్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈనో వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదండి, లైట్గా పైన పైన కలవాలి ఈనో కలిసేదాకా. తర్వాత ఇడ్లీ ప్లేట్లు రెడీ చేసుకొని దానిలో కొద్దిగా నూనె రాసేసుకొని రెడీ చేసుకున్న ఓట్స్ ఇడ్లీ బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఇడ్లీ మౌల్డ్స్లో వేసేసుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. నార్మల్ ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే ఇది కూడా పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇడ్లీ ఆవిరికి పెట్టి ఉడికించడం చూపించలేకపోయాను, బట్ ఇది కామన్గా అందరికీ తెలిసిన ప్రక్రియే కాబట్టి ప్రత్యేకంగా చూపించలేదు. ముందర ఒక 10 నిమిషాలు లేదా 1/2 గంట పాటు హై ఫ్లేమ్లో ఇడ్లీ తయారు చేసుకొని తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీని ఆవిరికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతే. హెల్దీ, టేస్టీ, అలాగే వెయిట్ లాస్కి బాగా పనికి వచ్చేటటువంటి ఓట్స్ ఇడ్లీ
రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చినటువంటి పచ్చళ్ళతోటి సర్వ్ చేసుకోవచ్చు. నేను పల్లి పచ్చడి ఉల్లిపాయ పచ్చడితో చేశాను. ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్.